Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెళ్లి దుస్తుల్లో పెన్షన్ల పంపిణీ, ఆ వాలంటీర్ పనికి అందరూ ఫిదా. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జగన్ సర్కార్ వాలంటీర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ పార్టీ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ వాలంటీర్లను నియమించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, కొందరు వాలంటీర్లు తమ పనితీరులో వారి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇలా నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ పెళ్లి రోజును కూడా ప్రజాసేవ చేసి ఆ తర్వాతే పెళ్లిపేటలు ఎక్కింది. ఆమె అంకిత భావాన్ని చూసి వాలంటీర్ వ్యవస్థను విమర్శించేవారు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన కె రమాదేవి వాలంటీర్గా పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. జూన్1 మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లికి పెద్దలు నిశ్చయించారు. అనుకున్నట్లే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ప్రతి నెల 1వ తేదీన తప్పకుండా ప్రజలకు పింఛన్లు అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం వాలంటీర్లకు అప్పగించింది. దీంతో రమాదేవి పెళ్లి రోజున కూడా గ్రామంలో పింఛన్ల పంపిణీ చేపట్టింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన ఆమె ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించింది. పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాతే పెళ్లి మండపానికి చేరుకుంది. ఇలా పెళ్లి రోజున కూడా పెన్షన్లు పంపిణీ చేసిన వాలంటీర్ రమాదేవిని అధికారులు, పెన్షన్దారులు, గ్రామస్తులు అభినందించారు. ఇలా పెళ్లి కూతురు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది, ఆమె తాను చేపట్టిన వృత్తి పట్ల చూపిన అంకిత భావం అందరినీ ఆకట్టుకుంది. దీంతో రమాదేవిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అందంగా ముస్తాబాయ్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ పింఛన్లు పంపిణీ చేపట్టిన వాలంటీర్ రమాదేవి మిగతా వాలంటీర్లకు ఆదర్శంగా నిలిచారు. చేసే పని పట్ల ఇలాంటి నిబద్ధత కలిగి ఉన్నప్పుడే మనం ఎందులో అయినా రాణించగలమని, రమాదేవికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.